రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత కారణంగా పాపికొండల విహారయాత్ర అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలో వర్షాలు సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారుల ముందస్తు చర్యలు తీసుకుని గండిపోచెమ్మ బోటింగ్ పాయింట్ వద్ద నుండి పేరంటాలపల్లి వెళ్లే బోట్లను మంగళవారం నుండి నిలిపివేసినట్లుగా ఏపీ టూరిజం శాఖ సూపర్వైజర్ నాగరాజు తెలిపారు. ఇప్పటికే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ అండమాన్కు ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా మారనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 2 రోజుల తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన. వృద్ధులు, వికలాంగులు, బడుగు బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కాకినాడకు చెందిన లత తెలిపారు. బుధవారం గోపాలపురం మండలం వేలచింతలగూడెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నుండి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగ మహిళలకు స్వయం ఉపాధి కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లత ఎన్ఎన్1 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సంవత్సరానికి 3 నెలలు మాత్రమే పనులు ఉండడంతో మిగతా రోజుల్లో ఖాళీగా ఉండడం వల్ల కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పరిస్థితి ఎదుర్కోకుండా పనులు కల్పించడం కోసం శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించడం కోసం శిక్షణ 3 నెలలు లేదా 6 నెలల్లో ఉండవచ్చునని ఆమె తెలిపారు. శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన ధృవపత్రం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం యూనిట్లు పెట్టి ఉపాధి కల్పన ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే బలహీన వర్గాల మహిళలు ఉన్నారో అక్కడ డోర్ సర్వీస్ చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి కల్పన ఇవ్వడం జరుగుతుందన్నారు. మాకు అధికారులు సహకరించాలని, అదేవిధంగా ఈ విషయం ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి తదితరులు పాల్గొన్నారు. కూడా జరిగేటట్టుగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా కొంతమంది మహిళలు ఏర్పాటు చేసి, అంటే ఎక్కడైతే బలహీన కూలి పని కావాలి, మాకు ఎటువంటి పనులు లేవన్న వాళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి సర్వీస్ చేసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా మేము తెలుసుకుని ముందుకు వచ్చి ఒక మా గ్రూప్ కింద ఏర్పాటు చేసి మా దాంట్లో వాళ్ళ మెంబర్ కింద మేము తీసుకోవడం జరిగింది. అటు విధంగా వాళ్ళకి శిక్షణలతో పాటు ఉపాధి కల్పించాలి, దీనికి అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఇది ప్రభుత్వం దృష్టిలో. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడిలో మాస శివరాత్రి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా లక్ష రుద్రాక్ష, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. వేద పండితుల వర్జుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో 15 మంది పండితుల సమక్షంలో గణపతి పూజతో ప్రారంభించి ఉమా పార్థివేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, లక్ష రుద్రాక్ష, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, సహస్రలింగార్చన, సూర్య నమస్కారములు, హోమం వంటి కార్యక్రమాలు అత్యంత భక్తు శ్రద్ధలు భక్తుల నడమ నిర్వహించారు. 23 సంవత్సరాల క్రితం కొంతమంది శివభక్తులు మాస శివరాత్రి కమిటీగా ఏర్పాటయ్యారు. అప్పటి నుండి ప్రతి నెలా మాస శివరాత్రి రోజున దేశంలో ప్రఖ్యాతిగాంచిన శివాలయాన్ని ఎంచుకొని అక్కడ ఏకవార మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 రాష్ట్రాల్లో 360 శివాలయాల్లో ఈ పూజలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. భవిష్యత్తులో పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులతో మరిన్ని దేవాలయాలలో ఈ పూజలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు. ఓ నమః
ఏలూరు జిల్లా పోలవరం సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ బస్సులో ప్రయాణమని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవిఎన్ కుమార్ అన్నారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పోలవరం మండలంలోని పోలవరం గూటాల పట్టిసీమ గ్రామంలో వివిధవరం గ్రామ సభలు నిర్వహించి పలు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు పాల్గొని ఆర్టీసీ అభివృద్ధి కోసం పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కుమార్ మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. కార్నెల్పురం వద్ద అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం చేత కార్యాలయానికి వెళ్లే సిబ్బంది ప్రజల సౌకర్యార్థం పోలవరం బస్ కాంప్లెక్స్ కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామయ్యపేట గ్రామం వరకు కొవ్వూరు డిపో బస్సు నడపాలని పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రజలు కోరడం జరుగుతుందని ఈ విషయాన్ని పరిశీలించి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొవ్వూరు టు పోలవరం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు గిఫ్ట్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాలని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులే దేవుళ్లని వారు కోరిన చోటే ఎక్కించుకోవడం దించడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులతో డ్రైవర్లు కండక్టర్లు దురుసుగా ప్రవర్తించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఏడీసీ సూర్యచంద్రం పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు ఎన్డీఐ ఎస్కే బాషా డ్రైవర్లు సూరిబాబు ఏవీవీఎస్ రావు కండక్టర్ టిఆర్ రాజు పోలవరం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కొవ్వూరు డిపో మేనేజర్ అండి. ఈరోజు పోలవరంలోని గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో పోలవరం నుంచి ఒక 2.5 కిలోమీటర్లు రామయ్యపేట అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి మొత్తం ఆఫీసులన్నీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయని తెలియజేశారు. అక్కడికి ఈ ఆఫీస్ అవర్స్లోని సాయంత్రం ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడానికి ట్రిప్పులు అరేంజ్ చేయమని కోరడం జరిగింది. ఇది మేము పరిశీలించి అది వెంటనే చేయడానికి ముందుకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ పోలవరం గ్రామానికి సంబంధించి మేము గిఫ్ట్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. రాజమండ్రి టు పోలవరం ప్రయాణించే ప్రయాణికులకు ఈ గిఫ్ట్ స్కీమ్లో ఎవరైతే గెలుపొందారో వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ఈ కొంతమంది కండక్టర్లు డ్రైవర్లు బిహేవియర్ బాగుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అలాగే దాని మీద మేము వాళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది, ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేసి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మేము ఏంటంటే ఫస్ట్ మా స్లోగను ఎప్పుడు ఆర్టీసీ ప్రయాణిక దేవుళ్లకు వాళ్లతో మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి, ఎవరితోటి దురుసుగా ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులు కోరిన చోట దించాలి, చేయించిన చోట ఎక్కించుకోవాలనే స్లోగన్ కూడా ఆర్టీసీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఖచ్చితంగా పాటించాలి. పాటించని వారిపై మాకు తెలియజేసిన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పి మారుస్తాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగడానికి మహాసభ బాలసభ అవగాహన సదస్సును భారీగా విచ్చేసిన మహిళలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలమటూరు సమీప లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన కార్యాలయంలో యూనిసెఫ్ నోడల్ ఆఫీసర్ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా బాల కార్మిక చట్టాల గురించి అవగాహన కల్పించారు. పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలోని ఏజీహెచ్ఎస్ పాఠశాల సర్పంచ్ బానోత్తు భిక్షం, ఉప సర్పంచ్ వజ్జ నరేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మహిళల పట్ల జరుగుతున్న అగాయిత్యాలను ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు అమలుపరిచి అరికట్టాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని, బాల బాలికలందరికీ తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు కాకుండా విద్యను అందిస్తే తమ పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారని ఆమె అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి వెళ్లాలని ఆమె కోరారు. గ్రామ సభల్లో మహిళలకు సంవత్సరానికి 2 మహిళా గ్రామ సభలు జరుగుతాయని, ఈ మహిళా సభల్లో మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పుకుని వాటిని ఎలా పరిష్కరించుకోవాలి యూనిసెఫ్ నోడల్ ఆఫీసర్ నాగమణి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు భిక్షం, ఉప సర్పంచ్ వజ్జ నరేష్, ఉలవనూరు సర్పంచ్ వాసం రుద్రం, ఎంపీఓ నారాయణ, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, ఏజీహెచ్ఎస్
పాఠశాల హెచ్ఎం పద్మ, పంచాయతీ సెక్రటరీ పరశురామ్, ఇతర పంచాయతీల సెక్రటరీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. సభలు పెట్టాలి, మూడు మహిళా సభలు పెట్టాలని ఉంది. ఇప్పటి వరకు రెండు సభలు అయిపోయినాయి, కానీ మీకు అంత ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అందరు కూడా హాజరైనట్టుగా అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతున్నామండి, ఒక 2 ఇయర్స్ వరకు అన్నా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా అది ఆర్డర్ రాలేదు, అది కూడా ఈ జిల్లాలలోనే మేము సేమ్ ఇదే జిల్లా ఇదే గ్రామ పంచాయతీలలో వాళ్ళు ఇన్స్టెప్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కూడా మన అన్ని రాష్ట్రాలకు కూడా లెటర్ రాయడం జరిగింది. ఒకటి దాంట్లో ఏంటంటే అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ప్రతి సంవత్సరం 3 గ్రామసభలు 3 మహిళా గ్రామసభలు 3 బాలసభలు పెట్టాలని ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఒక ఏంటి ప్రతి ఇంటికి కూడా ఇన్ఫర్మేషన్ చేరాలంటే ముఖ్యంగా మహిళల ద్వారా అయితే అది బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఉదాహరణకు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మన ఇంటి పక్కనే ఏదన్నా ఒక అత్త గొడవలో లేదో భార్య భర్త గొడవ జరిగింది అనుకోండి, అది ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకముందే ఆ వీధి అంతా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళు అలరించిన చిన్నారుల విజ్ఞాన ప్రదర్శన, పాలకుంట స్థానిక వెంకంపేట వీధి ఎంపీయూపీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో 2 రోజుల పాటు సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనను మంగళ బుధవారాలు నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు, వాటి ప్రాముఖ్యతను అవసరాలను ప్రయోగాలను వివరించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్లాస్టిక్ వస్తువుల వాడకం, వాతావరణ కాలుష్యం అవ్వడానికి గల కారణాలు, మన తినే ఆహారం రకాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, జంక్ ఫుడ్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు విద్యార్థులకు తమ ప్రాజెక్టుల ద్వారా వివరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జి పరాంకుశం నాయుడు, ఉపాధ్యాయులు నాగమణి, గోపి, మల్లేశ్వరరావు తదితరులు పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిడదవోలు పట్టణంలో 9వ వార్డు మరియు 10వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వారి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు అందవలసిన ప్రతి ఒక్క పథకాలను అందించాలన్న వార్డు వాలంటీర్లకు కౌన్సిలర్లకు సూచనలు ఇచ్చారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా అనే విషయాలను మరియు ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉన్నది అన్న విషయాలను ప్రజలను అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విన్నపాలను విని వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు. ఈ 2 వార్డుల్లో అద్దె ఇంట్లో ఉన్న వారికి అనేక మందికి ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం అందించిందని, స్థలం పొందుకున్న అందరూ ఇల్లు కట్టుకుని సొంతిల్లు కలిగి ఉండాలని, ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అందించే వసతుల గురించి కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, 9వ వార్డు కౌన్సిలర్ ఉసిరుమర్తి జానుబాబు, 10వ వార్డు కౌన్సిలర్ అర్ఘుల్లు వెంకటేశ్వర్లు మరియు వార్డు కౌన్సిలర్, వార్డు వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు చాలా మందికి అర్థం కట్టించుకోవచ్చారని అందరికీ అర్థాలు ఇవ్వడం జరిగిందండి. దయచేసి అందరూ ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు మన జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నమాట. నేను మన ఊళ్ళోనే ఊరికి ఆనుకుండి కడిబొడ్లో మన టౌన్ లో మీకు ఇచ్చారు మంచి స్థలాలు. ఈరోజు ఒక్కొక్క స్థలం 5-6 లక్షలు కలిగారు. మీరు 180,000 రూపాయల వరకు జగన్ గారు ఏర్పాటు చేశారు ఇల్లు కట్టుకుంటారు. అంతేకాకుండా ఇసుక ఫ్రీ ఇస్తారు. అదేవిధంగా మీరు కొనుక్కునే ప్రతి సామాను కూడా కరెంటు, ఎలక్ట్రిక్ సామాను, మిగతా సామాను, ఐరన్, సిమెంట్ అన్నీ కూడా తక్కువ ఖరీదు, మంచి క్వాలిటీ సామానే తక్కువ ఖరీదు ఇస్తారు. ఇవన్నీ కలిపి కట్టుకుంటే మంచి ఇల్లు వస్తుంది. కొంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు కూడా రాజకీయ కొన్ని హాస్టల్లో కొన్ని ఇచ్చాం, కార్యక్రమంలో కొన్ని ఇచ్చాం, ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా కార్డ్ చేసి పూర్తి చేసి ఇప్పిస్తాను. మంచి విషయం ఏంటంటే నువ్వు 500 రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కట్టావు, సింగిల్ బెడ్రూమ్ నువ్వు 1 రూపాయి కట్టలేదు. నీకు నేను సాగు తీసుకొని అప్పు చెప్తాను. రైట్, ఓకే, నీకు కూడా మా రైట్ 2 బెడ్రూమ్ కూడా పూర్తి చేసి మీకు అప్పు చెప్తాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, జూనియర్ కళాశాల విద్యార్థులను వెంటనే టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ మండల మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నిడదవోలు పట్టణంలోని రవీంద్రభారతి స్కూల్లో ఆవరణలో ఎస్ఎఫ్ఐ నిడదవోలు మండల మహాసభ కె రాజ్ కిరణ్ అధ్యక్షతన జరిగింది. మండల కార్యదర్శి టి నాని మహాసభలో కార్యక్రమాల రిపోర్టర్ ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలు గడుస్తున్నప్పటికీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోవడం దారుణమని, టెక్స్ట్ బుక్స్ లేకుండా విద్యార్థులు యథా
చదువుకుంటారని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ కళాశాలలు పాఠశాలల నుండి పాల్గొన్న విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. నేడదవోల్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు, హైస్కూల్లోని మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని మహాసభ తీర్మానం చేసింది. మహాసభ ఎస్ఎఫ్ఐ నేడదవోలు నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పి సన్ని, కార్యదర్శిగా సిహెచ్ శశి, ఉపాధ్యక్షులుగా కె రాజ్ కిరణ్, కె హర్ష, సహాయ కార్యదర్శులుగా వై సుజాత, డి కోవిద మురారి గురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటనేది కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ సిద్ధంగా జరిగింది. మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా కనుక్కొని సాల్వ్ చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం తుని టౌన్ పోలీస్ స్టేషన్ నందు అడిషనల్ ఎస్పీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీఎం రవీంద్రబాబు ఆదేశాల మేరకు పెదాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీఎస్ మురళీమోహన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో సాంకేతికతను ఉపయోగించుకుని ఈ కేసులో పురోగతి సాధించడమైంది. సీసీ ఫుటేజ్లో వచ్చిన ఆధారాల ప్రకారం ముద్దాయిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం ఆరిలోవా పెద్దగదిలో ప్రాంతంలో చెందిన కప్ప అభిరామ్ అనే వ్యక్తిని గురువుగా చలామణి అవుతున్నారని ముద్దాయి చంద్రశేఖర్ గురువు వద్ద 8 సంవత్సరాల నుండి శిష్యరికం చేస్తూ మిగతా శిష్యులతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారని బుద్ధాయి చంద్రశేఖర్తో గురువు కప్ప అభిరామ్ తుని పట్టణానికి చెందిన పోల్లనట్టి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేయాలని చెప్పి అతనికి డబ్బులు ఇస్తారని చెప్పడం జరిగింది. గురువుని గట్టిగా నమ్మే చంద్రశేఖర్ దాడికి ఒప్పుకోవడం జరిగింది. బుద్ధాయి చంద్రశేఖర్ మిగతా స్నేహితులను కూడా తనతో కలుపుకుని వారి బృందం పోలనాటి శేషగిరి కదలికలను గమనించుకుని వెళ్లారు. బుద్ధాయి చంద్రశేఖర్ ను విచారణ జరిపి కప్ప అభిరామ్ అనే వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీపీ శ్రీనివాస్ తెలియజేశారు. ఇటీవల ఈ నెల 17వ తారీఖుని మనకి తుని పట్టణంలో పోలనాటి శేషగిరిరావు గారి పేరున హత్య ప్రయత్నం జరిగింది. ఇందులో ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో అతను ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతని పేరు అగ్రహారపు చంద్రశేఖర్. ఇతను వయసు 28 సంవత్సరాలు. ఇతను అరిలోవా విశాఖపట్నంలో ఉంటా ఉన్నాడు. ఇతను ఏంటంటే కప్ప అభిరామ్ అనేసి ఈయన ఒక స్వామీజీ. ఈయన పూజలు, వ్రతాలు, అగ్నిగుండాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు. ఈ అభిరామ్ పూజలు వ్రతాలు చేస్తున్న విధానం నుంచి ఈ తుని పట్టణంలో శేషగిరిరావు అన్న అతను కొద్దిగా అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. నాకు కూడా అతనితోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అతన్ని గాయపరిచి భయపెట్టాలి, ఇది నాకు నమ్మకస్తుడైనా నువ్వు చెయ్యాలి అనేసి అతను కోరడం. దానికి సంబంధించి చంద్రశేఖర్ ఓకే మా గురువుగారు చెప్పారు కాబట్టి గురువుగారి మాటని మంచిసారి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇంకా నెక్స్ట్ ముద్దాయిలు అభిరామ్, ఇంకా అతని యొక్క ఇంకెవరం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తుని పట్టణంలో 2వ వార్డు మరియు 3వ వార్డు కొండవారిపేట సచివాలయ పరిధిలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వము ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని ప్రజలే ప్రజాప్రతినిధులు దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినిడి బాబు, తుని పట్టణ యువత అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వాజా మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆసరా వచ్చిందమ్మా, రైతు భరోసా వచ్చింది.
అమ్మాజీ గారు మీరేమ్మా చెప్పాలంటే విద్యాదీవెన వచ్చిందమ్మా పిల్లలు చదువుతున్న వసతి దీవెన విద్యాదీవెన కలిపి 56,000 57,000 వచ్చాయి. శకుంతల గారు నీకు ఇంటి స్థలం వచ్చిందమ్మా అమ్మఒడు వస్తుందా నేను జగనన్న ఏమన్నారా మేము మంచి చేస్తున్నా మాకు ఒకటి ఏమన్నారు అత్తగారు దాంట్లో అత్తగారు కొత్త చేయొచ్చు నీకెందుకు నీకు 40 ఏళ్ళు రాలేదు కదా రేషన్ కార్డ్ పెట్టుకొని వస్తుంది హలో మరి 7 ఎకరాలు ల్యాండ్ ఉంటే వచ్చారా